हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, मन इंडोर गेम्स लो भागंगा ईरोजु मीकु ओक सिंपल गेम ओकटी एक्सप्लेन चेस्तुन्नानु। अदेंटंटे किंग्स वैली बोर्ड गेम। ई गेम चूडडानिकी चाला चाला ईजीगा अनिपिस्तुंदी, कानी मनं ओक्कोक्क कायिनु पेट्टेटप्पुडु चाला जाग्रत्तगा आलोचिंची ई गेम आडाली। ई गेम आडडानिकी कूडा ओन्ली 5 मिनिट्स पडुतुंदी अंते, कानी ई 5 मिनिट्स आडे आट अयिना कूडा मनकी चाला इंट्रेस्टिंग गा उंटुंदन्नमाट आडेटप्पुडु। ఇదొచ్చేసి ఏంటంటే 2 ప్లేయర్స్ గేమ్। ఒక్కొక్క ప్లేయర్ కి వచ్చి 5 కాయిన్స్ ఉంటాయి ఇద్దరికి కూడా। నేను చెస్ కాయిన్స్ తీసుకున్నాను దీంట్లో, ఎందుకంటే దీంట్లో కింగ్స్ వ్యాలీ గేమ్ కదా, కింగ్ ఇంపార్టెంట్ కదా దీంట్లో వచ్చేసి, ఈ కింగ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెస్ కాయిన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి చెస్ కాయిన్స్ తీసుకున్నాను। మీరు మీ దగ్గర వేరే కాయిన్స్ ఏమన్నా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు। ఈ బోర్డ్ చూసారు కదా, ఓన్లీ 5 స్క్వేర్స్ వచ్చేలాగా గీసుకోవాలి। 5x5 స్క్వేర్స్ వచ్చేలాగా బాక్సెస్ డ్రా చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి। మిడిల్ లో కింగ్ రావాలి, ఈ 2 సైడ్స్ నార్మల్ కాయిన్స్ పెట్టుకోవాలి, అదే విధంగా ఆపోజిట్ ప్లేయర్ కూడా అలాగే మనం పెట్టుకోవాలన్నమాట। మిడిల్ లో కింగ్ రావాలి, పక్కన 2x2 మాత్రం నార్మల్ కాయిన్స్ పెట్టుకోవాలి। ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసుకొని గేమ్ స్టార్ట్ చేయాలి। ఇప్పుడు ఈ గేమ్ రూల్స్ చెప్తాను। ఇప్పుడు ఈ కాయిన్ ఉందనుకోండి, దీంట్లో ఏ కాయిన్ కైనా సరే సేమ్ రూల్స్ వర్తిస్తాయి। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ ఉందనుకోండి, ఈ కాయిన్ ఇక్కడ స్టార్ట్ అయితే గనక మనం పెట్టాలంటే ఎండ్ ఇక్కడి నుంచి ఇట్లా ఎండ్ ఇక్కడికి వస్తుందన్నమాట మనం ఈ కాయిన్ పెట్టాలంటే, ఎందుకంటే ఈ నెక్స్ట్ ఈ కాయిన్ ఉంది కదా అందుకని చెప్పి ఇంతవరకే వస్తుంది। మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఒకవేళ ఈ కాయిన్ మనం మళ్ళీ పెట్టాలి అంటే గనక ఇక్కడ స్టార్ట్ చేసిన కాయిన్ పెట్టాలంటే ఇక్కడ ఎండ్ ఇక్కడికి, అంటే దీనికి మనం పెట్టేటప్పుడు అట్ సైడ్ లాస్ట్ లో ఎండ్ కి ఆ కాయిన్ అన్న ఉండాలి, లేదు అంటే గనక గేమ్ ఎండ్ అన్నమాట, లాస్ట్ స్క్వేర్ అయినా ఉండాలి, ఆ విధంగా పెట్టాలి। అదే విధంగా ఈ కాయిన్ ఎలా మూవ్ అవుతుందో చూపిస్తాను। అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి కాయిన్, ఇట్లా పైకి వెళ్ళొచ్చు, ఇటు కిందకి రావచ్చు, ఇటు సైడ్ కి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ కి కూడా వెళ్ళొచ్చు, అదే విధంగా క్రాస్ కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట। బ్యాక్ గాని ఫ్రంట్ గాని ఎట్లైనా సరే మూవ్ అవుతుంది కాయిన్, కాకపోతే ఇందర్ చెప్పిన రూల్ వర్తిస్తుంది, అంటే ఎండ్ డెడ్ ఎండ్ కి వెళ్ళిపోవాలి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ ఈ చివరికి వెళ్ళిపోవాలన్నమాట, అంటే మిడిల్ లో ఎక్కడ డ్రాప్ అవదు। అదే మిడిల్ లో ఇక్కడ కాయిన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ ఇక్కడ ఉంది అనుకోండి, మన కాయిన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది ఇక్కడికి వస్తుందన్నమాట కాయిన్, అంతే గాని మిడిల్ లో డ్రాప్ అవదు। చాలా సింపుల్ అండి, ఈ రూల్స్ కూడా చాలా సింపుల్, ఆడడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే కొంచెం బాగా థింక్ చేసి ఆడాలి ఈ గేమ్। ఈ గేమ్లో విన్ అవడం ఎలాగో ఇప్పుడు చెప్తాను మీకు। ఈ గేమ్లో విన్ అవ్వాలంటే గనక కింగ్ కాయిన్ ఉంది కదండి, ఈ కింగ్ కాయిన్ మిడిల్ కింగ్స్ వ్యాలీ ప్లేస్, ఈ ప్లేస్ని కింగ్స్ వ్యాలీ ప్లేస్ అంటారు। ఈ ప్లేస్కి అయితే ఎవరి కాయిన్ ఎవరిది అంటే 2 ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరి రాజ్ అయితే ఇక్కడికి వచ్చి ఆగుతుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట, వాళ్ళే విన్నర్స్, ఓకేనా। ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలో ఇప్పుడు మీకు ఆడి చూపిస్తాను। ఈ గేమ్ మొత్తం చూస్తే గనక మీకే అర్థమవుతుంది।
ఫ్రెండ్స్ ఎలా ఉంది గేమ్? బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది కదండి, ఎవరైనా ఆడొచ్చు అనిపిస్తుంది కదా ఈ గేమ్. ఈ గేమ్ ఆడేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో నన్ను అడిగితే నేను రిప్లై చేస్తాను మీకు. ఫ్రెండ్స్ నేను వేరే కంట్రీస్ గేమ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, ఆ గేమ్స్ ఏంటంటే ఆ కంట్రీ వాళ్ళకి ట్రెడిషనల్ గేమ్స్ అన్నమాట. వేరే వేరే కంట్రీ వాళ్ళకి ట్రెడిషనల్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో నేను సెలెక్ట్ చేసుకొని బాగున్నాయి ఈ ట్రెడిషనల్ గేమ్స్, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది ఆడడం వల్ల మనకి యూజ్ ఉంటుంది అనిపించిన గేమ్స్, వాటి రూల్స్ ఏంటి, అది ఎలా ఆడాలి, అవన్నీ నేను కనుక్కొని నేను ఒకసారి ఆడి బాగుంది అనిపిస్తేనే మీకు నేను ఆ గేమ్ ఎలా ఆడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా సెర్చ్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసే గేమ్స్ అన్నీ మీకు నచ్చుతుంటే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నారంటే నేను ఏ వీడియోస్ అయితే కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.